మాది సెక్యులర్ సర్కార్, ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేస్తాం, మోడీ అమిత్ షా దీన్ని రద్దు చేస్తామంటున్నాడు, అది వారి వల్ల కాదు, ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో పక్కా సెక్యులర్ ప్రజాప్రభుత్వ పాలన సాగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు. ఈ కార్యక్రమంలో ఎంపీ హజ్జుద్దీన్ ఓవైసీ, షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముస్లిం మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అనాథ పిల్లలకు కానుకలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మీయత, మత సమరసానికి ప్రతీకగా తెలంగాణ ఉండాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా సెక్యులర్ సర్కారు అనే విషయంలో ఈరోజు బీజేపీ సెక్యులర్ అనే పదాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. మరి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటే తప్పకుండా సెక్యులర్ అనే ఈ దేశానికి మత సామరస్యాలు, అన్ని మతాల సామరస్యంతో బతికేటువంటి ఈ దేశంలో కేవలం ఒకే మతం బతకాలనే నినాదం కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఎత్తుకుంటుంది. కొన్ని మతాల వారిని దేశంలోకి వెళ్ళగొట్టడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పేసి సీఏని అమలు చేసే ప్రయత్నం చేసింది. మరి ఇట్లాంటి క్రమంలో నిన్నటి వరకు మనతో ఆడుకున్నటువంటి మన ముస్లిం సోదరులు కానీ, మన క్రిస్టియన్ సోదరులు కానీ ఈరోజు ఈ దేశవాసులు కాదు అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ఈ దేశంలో మతం పేరుతో మరో మారణహోమం జరిగేటువంటి ప్రయత్నాలు బీజేపీ పార్టీ చేస్తుంది. మరి నిన్న జరిగినటువంటి ఇఫ్తార్ విందులో మోడీకి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. మోడీ, అమిత్ షా సెక్యులర్ అనే పదాన్ని రద్దు చేస్తామంటున్నారని చెప్పేసి కూడా మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దాంతోపాటు అజ్జుద్దీన్ ఓవైసీ ఉన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పారు తప్పకుండా సెక్యులర్ కంట్రీగా ఉంచాలి అని చెప్పేసి, లేదు అని అంటే ఈ దేశంలో ముస్లిం అందరూ ఇక్కడికి పోవాలని చెప్పేసి కూడా వాళ్ళు బాధను వ్యక్తం చేశారు. మరి ఈ క్రమంలో అజ్జుద్దీన్ ఓవైసీ ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇఫ్తార్ విందులో పాల్గొన్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్యలో పొత్తు ఉంది అని చెప్పేసి బీజేపీ పార్టీ విమర్శలు చేసే ప్రయత్నం చేసింది. మరి బీజేపీ పార్టీ కేవలం వాళ్ళిద్దరూ ఒక సభలో మాట్లాడుకున్నంత మాత్రాన అదే నరేంద్ర మోడీ కూడా, ఎవరిని మన కిషన్ రెడ్డి కూడా అవసరమైతే ఈయనను కలిసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. మన అజ్జుద్దీన్ ఓవైసీను కిషన్ రెడ్డి కూడా మీటింగ్లో పాల్గొనే ఉన్నాయి. మరి అదే అజ్జుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డితో మాట్లాడితే మాత్రం, రేవంత్ రెడ్డి కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం మళ్ళీ అది బీజేపీకి అంటే వాడుకోవడం కోసం, బీజేపీ ఏ రకంగా వాడుకున్నా ఆ రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే ఒకవేళ బీజేపీ పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్ సీట్ని బీఎస్పీ చేతిలో పెట్టినట్టుగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అజ్జుద్దీన్ ఓవైసీ గెలుపు కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, అది కూడా వేచి చూడాల్సిన అంశమే. మళ్ళీ ఇకపోతే ఏకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక, అటవీ పర్యాటక శాఖ కలిసి పనిచేయాలి, ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోని నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం.